నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని హిప్నెల్లి, దౌలతాబాద్, ఖర్బలా, ఎల్వాత్, ఉమ్రి, కే వడోనా, బొల్సా మండల కేంద్రమైన తానూర్తో పాటు వివిధ గ్రామాల్లో శనివారం ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మూదోల్ నియోజకవర్గ అభ్యర్థి రావు పటేల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యకర్తలతో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ గడియారం గుర్తు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గడప గడపకు తిరుగుతూ గడియారం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మూతోల్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని కొనియాడారు. మరోసారి ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో గడియారం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మండల కేంద్రమైన తానూరులో పార్టీ కార్యకర్తలతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, మండల ఎన్సీపీ కార్యకర్తలు గోవిందరావు పటేల్, పటేల్ రాములు, చక్రధర్ పటేల్, సదాశివ్ పటేల్, వివిధ గ్రామాల ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గతంలో మనం ఉన్నప్పుడు చాలా మందికి ఇల్లు అనేవి చెప్తున్నాం. మరి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఏ చంద్రశేఖర్ రావు గారు లక్ష రూపాయలు డబ్బులు రుణమాఫీ సమస్యలు జరిగినాయి. అభివృద్ధి ఏమైంది మన గ్రామంలో పనిచేశారు. మరి గతంలో నేను కూడా పదిసారి ఇక్కడ విఠల్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నా కూడా మళ్ళా ఎమ్మెల్యే కూడా అయినా కూడా మండలి మీ కార్యకర్తని పని చేయండి, మా ఊర్లో కొద్దిగా వేసి మాయం చేయకండి, దయచేసి కార్యకర్తలకే ఇచ్చే వ్యక్తిని ఆలోచించి అందుబాటులో ఉన్నప్పుడు గ్రామం అభివృద్ధి జరుగుతుంది. ఎవరైతే పని చేస్తారో आमच्या गावचा तालुका विकास झालाय. हे काय मला वडगावचे सरपंच नाही. आज 50 मीटर आमच्या गावाला हे झालंय. आमचा प्रॉब्लेम आहे असा. हा मी झालो की अरे आम्हाला सांगा की